ఎవరు ఖాతాలో వేసే పరిస్థితి? ఇందులో దాదాపు నలుగురు ఐదుగురు రెబల్స్ ఉన్నారు అంటున్నారు, వైసీపీ రెబల్స్. ఒక నలుగురు ఐదుగురు తెలుగుదేశం రెబల్స్ ఉన్నారు నలుగురు దాకా. కాబట్టి ఇక్కడ ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతుంది. వాస్తవంగా బాలకృష్ణ గారి ఎఫర్ట్ ఫెయిల్ అయినట్టు ఆయన అంటే అక్కడ పంచాయతీలో దెబ్బతిన్నారు, పంచాయతీలో అదే పంచాయతీలు అని దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి అన్నప్పుడు అందుకోసమనే ఆయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి కూర్చుంది 3 రోజుల పాటు. అంతా కూర్చున్న తర్వాత ఈ రిజల్ట్ వచ్చిందంటే, అంటే స్వయంగా బాలకృష్ణ ఇటు పక్కన అధికార పక్షం నుంచి ఏ సెలబ్రిటీ లేరు, ఏ మహానాయకుడు లేరు. అక్కడ చూసుకుంది ఎవరు? లోకల్ ఎంపీ మాధవ్, లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలే చూసుకున్నారు అక్కడ. అలాంటి చోట్ల ఈ విజయం అనేటువంటిది కొంత ఇబ్బంది. అది కూడా ఏంటి, లీడ్ వచ్చింది ఇక్కడ ఒకటో రెండిట్లో అటు ఇటు వచ్చిందంటే వేరు, లీడ్ రావడం అన్నది 18 వైసీపీ 11 టీడీపీ అంటే ఆటోమేటిక్ గా పార్ట్ వీళ్ళకి ఛాయిస్ వచ్చేసినట్టే కదా, ప్రభుత్వం ఏర్పాటు అనేది మున్సిపాలిటీ వీళ్ళ హస్తగతం అయిపోయినట్టే కదా. అంటే స్వయంగా ఆయన 3 రోజుల పాటు ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా అంటే ఇక్కడ ఇదే కుప్పం కావచ్చు లేకపోతే ఈంది కావచ్చు, వీటిట్లలో ఉన్న ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, ఎవరో ఒక ఇన్ఛార్జిని పెడతారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది వీళ్ళని కదా, వీళ్ళ తరపున ఉండేటువంటి మనుషులు వీళ్ళలాగా ప్రవర్తించగలరా, వీళ్ళలాగా కలుపుకుపోగలరా? వాళ్ళ వల్ల కాదు, దాని ఇంపాక్ట్ ఏమవుతుంది, క్రమంగా అది దూరం అవుతుంది. అది గ్రౌండ్ లెవెల్లో మైనస్ అయింది, అది ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఏం జరుగుతుందంటే ఎక్కడైతే బలంగా పథకాలు వేయాల్సినటువంటి చోట, వ్యూహాలు పన్నాల్సినటువంటి చోట, ఆ వ్యూహాలు పన్నలేకపోతే స్వయంగా బాలకృష్ణ గారి దగ్గరే వ్యూహం పన్నకపోతే ఇంకెక్కడ ఉంటుంది? కుప్పం ఓటమి ఎలాంటిదో ఇక్కడదే అట్లాంటిది. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడతో పోల్చుకుంటే ఈయన బెటర్ పెర్ఫార్మెన్స్, ఏది పోటీ అన్న ఉంది, అక్కడ పోటీ లేకుండా వన్ సైడెడ్ అయిపోయింది కదా, అదే తేడా. అంటే మొత్తానికి క్లీన్ స్వీప్ దిశగా ముందుకు వెళ్తోంది. అయితే ఇక్కడ ఏలూరు నగర పాలక సంస్థ మినహాయిస్తే, ఎందుకంటే ఒక రకంగా ప్రస్తుతం వచ్చిన ఫలితాలు చూస్తుంటే చాలా మంది అందరూ మాట్లాడుతున్న దాన్ని బట్టి మున్సిపల్ ఎన్నికల చరిత్రలోనే వైఎస్ఆర్సీపీ ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుంది అనేది. ఎందుకంటే కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీ హవా అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒక రకంగా ఫ్యాన్ దూకుడుకు టీడీపీ అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కూడా కొన్ని కొన్ని చోట్ల పత్తా లేకుండా పోయాయి అనేది. ఇప్పటివరకు 5 కార్పొరేషన్లను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అనేది, మొత్తం టోటల్ గా 5 కార్పొరేషన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అనేది. అంటే చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, ఈ 5 కార్పొరేషన్లు పూర్తిగా వైఎస్ఆర్సీపీ కైవసం అయ్యాయి. ప్రధానంగా నెల్లూరు చూసుకుంటే నెల్లూరు సూళ్లూరుపేట మున్సిపాలిటీ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను మొత్తం మీద ఇప్పటి వరకు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం 24 వార్డులు వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా కూడా ఒకసారి జిల్లాల వారీగా అప్డేట్ చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుపు సాధించింది. అలాగే ఒకసారి శ్రీకాకుళం వెళ్తే పాలకొండ నగర పంచాయతీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అలాగే ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలను ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది అనేది అక్కడ. ఇక నెల్లూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. 25 వార్డుల్లో 25 చోట్ల కంప్లీట్ గా క్లీన్ అనమాట వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇక విజయవాడ విషయానికి వస్తే కూడా తొలి ఫలితం 37వ డివిజన్ సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకున్నారు. కొన్ని చోట్ల అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూడా హవా చూపిస్తుంది. 9వ డివిజన్ 45 డివిజన్లను టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి చెన్నుపాటి క్రాంతిశ్రీ, అలాగే 45వ వార్డులో టీడీపీ అభ్యర్థి మైలవరపు లావణ్య ఇక్కడ విజయం సాధించుకున్నారనమాట తెలుగుదేశం పార్టీ నుంచి తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పూర్తిగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటివరకు 25 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇక గుంటూరు జిల్లా చిలకలూరుపేట మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 38 వార్డులకు ఇప్పటివరకు 21 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి ఉత్తరాంధ్ర విజయనగరం చూసుకుంటే బొబ్బిల్ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రధానంగా తిరుపతి కార్పొరేషన్ దక్కించుకోవడం, తిరుపతి కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీలు కూడా వైసీపీ కైవసం చేసుకుంది అనేది. అంటే పుత్తూరు, నగరి, పలమనేరు, పొంగనూరు, అలాగే మదనపల్లి ఈ అన్ని మున్సిపాలిటీలు కూడా
వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళాయి. ఇక కర్నూలు కూడా కార్పొరేషన్ లో ఇప్పటివరకు 10 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. 10 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. గుంటూరు కార్పొరేషన్ కూడా దక్కించుకుంది. 50 డివిజన్లు ఇప్పటివరకు 25 చోట్ల వైసీపీ సొంతం చేసుకుంది అనేది ఇంకా తాజా అప్డేట్స్ తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అయితే విజయవాడ విషయంలోనే ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా తమ గెలుపు ఒక రకంగా తమ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్నారు. అలాగే విశాఖకు సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ఇంకా ఆ ఫలితాలు కూడా లేటెస్ట్ గా వైజాగ్ అప్డేట్స్ వచ్చింది. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి వైసీపీ 6, 7, 8, 9, 17, 22, 24, 25, 26, 27, 44, 47, 48, 49, 51, 52, 53, 54 వార్డుల్లో లీడ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ 10, 18, 48, 52, 62, 69, 75, 85, 78లో లీడ్లో ఉంది. బీజేపీ జనసేన 47, 58 వార్డుల్లో లీడ్లో ఉన్నారు. ఇది ఫస్ట్ రౌండ్స్ అయ్యేటప్పటికి అక్కడ వైసీపీ లీడ్లోకి దాదాపు 28 డివిజన్ల దాకా వార్డుల దాకా ఉంది. అట్లా తెలుగుదేశం పార్టీ దాదాపుగా 8 డివిజన్ వార్డుల వరకు ఉందన్నమాట. ఇది వైజాగ్ పరంగా విశాఖలో కూడా వైసీపీ దూకుడుతో ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. గుంటూరు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది కార్పొరేషన్ సంబంధించి. విశాఖ అండ్ విజయవాడ ఏం జరుగుద్దనే ఉత్కంఠ. ఇక్కడ కూడా ఈ రెండు స్థానాలను కూడా ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ చూస్తా ఉంటే వైసీపీయే కైసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది అనేది. తెలుగుదేశం పార్టీ అక్కడక్కడ అడపాదడపానే కనిపిస్తుంది. విశాఖలో కూడా ఇప్పుడు అందిన సార్ చెప్పినట్టు చూసుకుంటే ఒక 4 నుంచి 69 అంటే 4 వార్డులే 10, 18, 21, 69 అంటే 4 వార్డుల్లో మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఒక 2 వార్డుల్లో అనుకుంటా ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం వాళ్ళు కూడా అక్కడ ఉనికి చాటుకున్న పరిస్థితి. అంటే ముందే అనుకున్నదే విశాఖలోను అలాగే గోదావరి జిల్లాల్లో వైసీపీ జనసేనకి ఎన్నో కొన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది. ఫలితాలు కూడా ఆ దిశగానే వెళ్తున్నాయి. ప్రధానంగా వైసీపీ లీడ్లో ఉండడం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖ అనేది చాలా కీలకం కాబట్టి ఒక రకంగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు దిశగా నిర్ణయాలు తీసుకోవడం, అక్కడ ప్రజలు అమరావతికి పట్టం కడతారా మూడు రాజధానులకు పట్టం కడతారా అనేది ఎన్నికలతో తేలిపోతుంది అనుకుంటున్న టైంలో దాదాపు 3 రాజధానులకే పట్టం కట్టారని అనుకోవాలేమో. ఇప్పటి వరకు మరి నెక్స్ట్ రౌండ్స్లో ఏమన్నా విజయం మారుతుందా ఏంటి అనేది కూడా చూడాలి. ఒకసారి వైజాగ్ పరిస్థితులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. వైజాగ్ అనేది కూడా ఇప్పుడు చాలా కీలకం. ఆల్రెడీ గుంటూరు తేలిపోయింది కాబట్టి మధ్యలో విజయవాడ ఉంది, అది ఏంటి అనేది చూడాలి. వైజాగ్ అక్కడికి వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ రేపు ఉగాది తర్వాత ఇంకా ప్రారంభించబోతున్నారు. ఒకవేళ కోర్టులో కేసు నడిచినా ఎక్కడుండి పరిపాలించాలి అనేది